ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పలనరసయ్య ఆరోపించారు. అల్లూరు జిల్లా ముంచుంకుపుట్టు మండలం సుజనాకోట గ్రామంలో పర్యటించి ఉపాధి కూలీల వద్ద నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని, ఉపాధి హామీ పథకం అమలుకు గత ఏడాది బడ్జెట్లో 98,000 కోట్ల రూపాయలు కేటాయించగా నేడు 73,000 కోట్ల రూపాయలకు కుదించడం దారుణమన్నారు. 150 రోజులు పనిదినాలు కల్పించాలి, స్కూల్ రేట్లు పెంచాలి, ఎన్ఆర్జీఎస్ స్కూల్ రేట్లు పెంచాలి, ఉదయం పూట పని కల్పించాలి, ఉదయం పూట పని కల్పించాలి, ఉదయం పూట పని కల్పించాలి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి, కిట్లో మంచినీళ్ళు టెంట్ సౌకర్యం కల్పించాలి, కిట్లో టెంట్ సౌకర్యం కల్పించాలి, సౌకర్యం కల్పించాలి, పాత బకాయిలు ఎన్ఆర్జీఎస్ చెల్లించాలి, పాత ఎన్ఆర్జీఎస్ బకాయిలు చెల్లించాలి, ఎన్ఆర్జీఎస్ బకాయిలు చెల్లించాలి, స్కూల్ రేట్లు పెంచాలి, ఎన్ఆర్జీఎస్ స్కూల్ రేట్లు పెంచాలి, అలవెన్స్ ఇవ్వాలి, కుటుంబాలు పాటలకి డబ్బులు ఇవ్వాలి, కుటుంబాలు పాటలకి డబ్బులు బకాయి జీతాలు చెల్లించాలి, బకాయి కూలీ రేట్లు చెల్లించాలి, ఉపాధి హామీ బకాయి చెల్లించాలి. మాట్లాడు. ఎన్ఆర్జీఎస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం కుట్రపూరితంగా ఆహ్వానిస్తుంది. గతంలో ఎన్ఆర్జీఎస్ పథకానికి డబ్బులు చాలా ఎక్కువ కేటాయించారు. మొన్న లేటెస్ట్ బడ్జెట్లో సుమారు 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఈరోజు పని దినాలకు సంబంధించి కుదించేస్తున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఈ ప్రాంతంలో సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే టెంట్లు ఏర్పాటు చేసేవాళ్ళు, త్రాగునీరు సౌకర్యం కల్పించేవాళ్ళు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే పారల గునుపలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం వాటన్నింటిని ఎత్తేసింది. వీటి ఎత్తేయడం కాకుండా ప్రజలకి ఒక పూట గతంలో పని జరిగేది, వాటిని ఇప్పుడు రెండు పూటలు పని చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం విస్తంటబద్ధం చేస్తూ ప్రజలు ఆరోగ్యంతో ఇది చెలగటమాడుతున్న పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, రేపు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రోజుల పనితీరుకు సంబంధించి, రెండు పూటల పనితీరుకు సంబంధించి కానీ, లేదా బకాయి సంబంధించిన చెల్లించే విషయంలో కానీ, లేదా ఇటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గారు నిర్లక్ష్యం వహిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. రేపు 27వ తేదీన పాడేరులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా గిరిజన ప్రాంతాలు అమలు చేసి గిరిజనులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ చలో పాడేరు కూడా గిరిజన సంఘం పిలిపిస్తుంది. ఈ బహిరంగ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి అయినా ఈ సమస్య పరిష్కారం కృషి చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.